హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని ఈరోజు మనం మన వంటగదిలో ఏం చేస్తున్నామంటే అంటే మసాలాలు తయారు చేసుకుంటున్నాం మసాలాలు అంటే బిర్యానీ మసాలా నార్మల్గా మనం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా బిర్యానీలు చేసినా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది బిర్యానీ మసాలా అండి మామూలుగా ఇంట్లో నేను ఎలా తయారు చేసుకుంటానంటే అన్ని బిర్యానీలకి ఒకేలాంటి మసాలా వాడతాను చాలా వరకు అంటే ప్రతివారం మనం ఏం ప్రయోగాలు చేయం కదా మామూలుగా నేను వాడే మసాలాలు ఏంటంటే చికెన్ బిర్యానీకి వెజ్ బిర్యానీలకి అన్నిటికీ కూడా ఒక మసాలా వాడతాను అది కూడా చికెన్ దమ్ బిర్యానీ కానీ ఫ్రై పీస్ బిర్యానీ కానీ ఎలాంటి వాటికైనా సరే వేసే పద్ధతిని కొంచెం మార్చుకోవాలి మసాలా ఒకటే ఉండాలి ఏ ఏ దాన్నైనా సరే వండేటప్పుడు దాన్ని వండే తీరును మార్చాలన్నమాట అప్పుడు మసాలా అయినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మరి నేను చేసే బిర్యానీ మసాలా చాలా మంది నన్ను బిర్యానీ మసాలా చూపించండి అని చెప్పేసి కామెంట్ కూడా పెట్టారు కానీ టైం కుదరలేదన్నమాట చేయడానికి అందుకే ఇప్పుడు మీ అందరి కోసం అంటే మనందరి కోసం బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ నేను మసాలాల గురించి చెప్తాను మీకు నేను ఇక్కడ చాలా మసాలాలు ఉన్నాయి ఎన్ని మసాలాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్ థర్టీన్ ఫోర్టీన్ సిక్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైన్ ఇక్కడికైతే పంతొమ్మిది రకాల మసాలాలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏమేమి మసాలాలు కావాలో చూపిస్తాను తర్వాత మీకు ఎంత క్వాంటిటీ వేసుకోవాలో కూడా చెప్తాను అనమాట ఏమేమి మసాలాలు తీసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇలాచీలు తీసుకున్నాను యాలక్కాయలు అనమాట ఇవి దీని తర్వాత ధనియాలు దాని తర్వాత కస్తూరి మెంతి ఇక్కడ బిర్యానీ ఆకు ఇవి ఎన్ని మిరపకాయలు అండి బ్యాడ్గా ఎన్ని మిరపకాయలు అంటారు వీటిని ఇవి మెళకలుగా ఎలా ఉంటాయి చూడండి కలర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కారం తక్కువ ఉంటాయి అన్నమాట జాజికాయి లవంగాలు సొంంటి స్టార్ ఫ్లవర్ అంటారు కదా అంటే స్టోన్ ఫ్లవర్ స్టోన్ ఫ్లవర్ అంటే బండ పువ్వు అంటారు జాపత్రి ఇది మన దాల్చిన చెక్క నార్మల్గా దాల్చిన చెక్క ఉంటుంది చూడండి అవి కాకుండా ఇలా రోల్స్ కింద ఉంటాయి అవి చాలా బాగుంటాయి అనమాట ఘాటు ఎక్కువగా ఉంటాయి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గలు మిరియాలు జీలకర్ర సాజీరా ఇదిగోండి సోంపు సోంపు ఇలా లావుగా ఉన్నది తీసుకోవాలి బాగా సన్నగా ఉంటుంది చూడండి అది వాడకూడదు ఈ లావుగా ఉంటుంది సోంపు అది వాడాలి నల్ల ఇలాచి పసుపు కొమ్ములు నాటు పసుపు కొమ్ములు అనమాట ఇవి దొరికితే వేసుకోండి లేకపోతే నార్మల్ పసుపు కొమ్ములు దొరికితే అవి కూడా వేసుకోవచ్చు ఇది స్టార్ ఫ్లవర్స్ ఇవి గులాబీ రేకులు గులాబీ రేకులు కూడా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇవి అనమాట మసాలా పౌడర్ పౌడర్ చేసుకోవడానికి మసాలా దినుసులు వీటిని ఇప్పుడు ఎంతెంత వేసుకోవాలో చెప్తాను నేను నేను ఇక్కడ మీకు కొలతలు చూపిస్తానండి మసాలాలకి అందరికీ అర్థమయ్యేలాగా ఏదైనా మీరు ఏ దేంతో మెజర్మెంట్ చేసుకున్నా సరేనండి పర్వాలేదు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే కొంచెం పెద్ద కప్పు అది తీసుకోండి లేకపోతే ఇది ఇది చూడండి ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇది నాకు తెలుసు ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయి అన్నమాట అంతే అంతకన్నా ఎక్కువ పట్టవు తీసుకున్నానండి లవంగాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తున్నాయి ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా లవంగాలు తక్కువ వేసుకోవాలి జీలకర్ర కానీ సాజీరా కానీ సోంపు కానీ మళ్ళీ ఇలాచీలు కానీ ఇంకా ధనియాలు ఇలాంటివి ఎక్కువ వేసుకోవాలన్నమాట అవి ఘాటు అంత ఉండవు మనకి లవంగాలు స్టార్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నంత ఘాటు ఉండవు ఘాటు ఎక్కువ ఉన్నాయి కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుని ఘాటు లేనివి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఇదిగోండి లవంగాలు ఇలా చూడండి ఈ లవంగాలు ఇందులో సగం వేస్తున్నాను ఇది ఫిఫ్టీ గ్రామ్స్ పైన పడుతుంది అన్నాను కదా అందుకని సగం వేస్తున్నాను అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లవంగాలు వేస్తున్నాను ఇక్కడ నేను ఈ స్టార్ ఫ్లవర్ అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫుల్ వచ్చినాయి చూడండి వీటిని దీన్ని నిండిపోయింది ఇది కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేస్తున్నాను స్టార్ ఫ్లవర్స్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఇవి కూడాను అంటే ఇందులో వేసుకుంటే మీరు ఇదైతే ఫుల్ వస్తాయండి ఇవైతే మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కి ఆఫే వస్తుంది ఇగో ఇలా ఒక ఐదారు మీరు అందాజ కన్నా సరే ఇలాంటి రౌండ్స్ ఒక ఐదారు వేసుకోండి ఓకే దాల్చిన చెక్కలు ఇదిగోండి పసుపు కొమ్ములు ఒక నాలుగు కొమ్ములు ఇంత ఉంటే చాలు పసుపు అయితే సొంఠి ఇవన్నిటికి సొంటి ఇంత పీస్ ఉంటే సరిపోతుంది ఇదిగో చూడండి ఇలా ఇంకొక చిన్న ముక్క యాడ్ చేసుకున్న పర్వాలేదు ఇలా తీసుకోండి సొంటి ఇదిగోండి జాజికాయలు ఒక నాలుగు కాయలు సరిపోతున్నాయి ఇప్పుడు వేసిన మసాలాలకి ఒక నాలుగు జాజికాయలు అయితే సరిపోతాయి ఇదిగోండి ఇలాచీలు ఇలాచీలు వచ్చి మనకి కప్పు ఫుల్ ఉండాలి అంటే యాభై గ్రాములు కంపల్సరీ ఉండాలండి కొంచెం ఇలాచీలు అరవై గ్రాములు కానీ డెబ్భై గ్రాములు అయినా కూడా పర్వాలేదు ఉండొచ్చు ఒక లేకపోతే మీరు అంతే సమానంగా వేసుకోండి వేసుకుంటానంటే అయితే నల్ల ఇలాచీలండి ఒక పది ఇలాచీలు ఉంటే చాలు ఇవి ఘాటు చాలా ఎక్కువగా ఉంటాయి నల్ల ఇలాచీలు స్ట్రాంగ్గా ఉంటాయి ఒక పది ఇలాచీలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట మరీ ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు నేను వేసే మసాలాలకైతే పది ఇలాచీలు వేసుకుంటే చాలు ఇదిగోండి జాపత్రి ఈ జాపత్రి కూడా ఈ కప్పు నిండా ఉంటే సరిపోతుందండి అంటే మరీ ఎక్కువ నిండా అని కాదు కొంచెం హెల్త్గా ఉన్నా పర్వాలేదు అంటే ఇలాంటి ఫ్లవర్స్ ఒక పది పువ్వులు తీసుకోండి మీరు పువ్వుల కొలత అయినా సరే పది పువ్వులు తీసుకోండి కప్పుతో కలుసుకోకపోయినాను మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ కూడా లవంగాలు ఎలా తీసుకున్నామో సగం అలాగే ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఒకేటే కప్పు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అయితే కనుక అందులో సగమే తీసుకోండి మరాఠీ మొగ్గలు అండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటే సరిపోతుంది మిరియాలు ఇదిగోండి బండ పువ్వు అంటే స్టోన్ ఫ్లవర్ అంటారు కదా అది కూడా ఫుల్లుగా వేసుకోవాలి ఇంకొంచెం యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదండి ఇది ఇదిగో ఇట్లా బండ పువ్వు మాత్రం ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను అంటే ఇంకో కప్పు వేసుకున్నాను అంటే రెండు కప్పులు వేసుకున్నా కూడా పర్వాలేదు ఎందుకంటే దానివల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇది వేసుకోవడం వల్ల అందుకే రెండు కప్పులు వేసాను ఇది చాలా తేలిగ్గా ఉంటుందండి ఇదిగోండి సాజీరా ఒక కప్పు వేస్తున్నానండి జీలకర్ర ఒక కప్పు వేస్తున్నాను అంటే యాభై గ్రాములు సాజీరా యాభై గ్రాములు జీలకర్ర వేస్తున్నాను కస్తూరి మెంతి రెండు కప్పులు వేస్తున్నాను దీంతో ఇది చాలా వెయిట్ తక్కువ ఉంటుందండి ఈ రెండు కలిపి కూడా ఫిఫ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కూడా ఉండదు నాకు తెలిసి అందుకే రెండు కప్పులు ఫుల్గా వేస్తున్నాను ధనియాలు కూడా అంతేనండి ధని ధనియాలు కూడా ఇలాగే రెండు కప్పులు ఫుల్గా వేస్తాను కప్పుస్ ఖాళీ లేవు ఇక్కడైతే వేసుకునేటప్పుడు మీకు ఈ కప్పుతోటి ఫుల్గా వేస్తున్నారు రెండు కప్పులు వేసుకోవచ్చు ధనియాలు లేదా మూడు కప్పులు అయినా కూడా వేసుకోవచ్చు అండి సోంపు ఇరవై ఐదు గ్రాములు వేసుకోవాలండి ఇదిగోండి ఇందులో ఉన్నవి బిర్యానీ ఆకు మళ్ళీ వేడిగ మిరపకాయలు ఇవి ఒక పది నుంచి పదిహేను ఎన్నిమిరపకాయలు వేసుకోవచ్చు ఇవి బిర్యానీ ఆకుతో పాటు తర్వాత రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ అనమాట మామూలుగా మన జవారి పువ్వులు ఇడిస్తాయి కదండి నాటు కాకుండా ఆ ఫ్లవర్స్ని మనం నీళ్ళలో ఎండి చెట్లకి ఎండిపోతే ఒక్కొక్కసారి ఆ ఫ్లవర్స్ కోసుకొచ్చి కొంచెం మన నీటిని ఎండబెట్టుకుని తర్వాత స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతానండి ఇప్పుడు మన చెట్లకి ఇడిస్తాయి కదా మన గార్డెన్లో అవే అనమాట అవన్నీ ఎలా వేయించుకోవాలో కూడా చూపిస్తాను ఇక మన స్టవ్ వెలికిచ్చుకొని ఫస్ట్ ఇవి వేసేసుకున్న స్టవ్ వెలిగించుకుందాం ఇవి దాల్చిన చెక్క ముక్కలు డైరెక్ట్గా వేస్తాం అనుకోండి ఈ తర్వాత మిక్సీలో మనకి నలుగో ముందే కొంచెం ఇలాగ ముక్కలు ఇరిచేసుకుని వేసుకుందాం ఈ దాల్చిన చెక్క ముక్కలు ఇదిగోండి దాల్చిన చెక్క ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేశాను అలాగే పసుపు కొమ్ము కూడా ఇలాగ ముక్కలు చేశాను అంటే మనకి తర్వాత మిక్సీలో నలగవు కదా ఇదిగో జాజికాయ కూడా ముక్కలు చేశాను ఇవి చూడండి నేను వేసేవి ఇవన్నీ ముందు వేస్తున్నాను జీలకర్ర ధనియాలు అవన్నీ తర్వాత వేస్తున్నాయి ఎందుకంటే వెళ్ళిపోయి అవి వేగిపోతే ఇవి వేగం అన్నమాట ఇలాచీలు మళ్ళీ మిరియాలు మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్స్ లవంగాలు ఈ జాపత్రి ఇవన్నీ కలిపి ఫస్ట్ వేయించేసుకుందాం తర్వాత మిగతాయి వేయించుతాం అలాగే వీటిలో ఎన్ని మిరపకాయలు బిర్యానీ ఆకు కూడా వేసేస్తానండి కర్రీస్ మసాలా కానీ ఫ్రైస్ కానీ కబాబులకి కానీ వేయించుకుంటాం కదా అది కొంచెం బాగా వేగితేనే బాగుంటుంది ఈ బిర్యానీ మసాలాకి లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేయించకూడదు అనమాట ఇవి కొంచెం బిర్యానీ ఆకులు ఇలాగా కొంచెస్తే వేసేస్తుంటా అయిపోద్దు ఇప్పుడు ఈజీగా అయిపోతాయి మీకు ఎక్కువసేపు అవసరం ఉండదండి రెండు నిమిషాలు చాలండి అది కూడా సిమ్లో పెట్టి వేయించుకుంటేనే ఇవి సరిపోతాయండి ఇలా వేగడం మన బిర్యానీలు అయితే మన ఛానల్లో రెండు ఉన్నాయండి అవి రెండు కూడా చూడండి వెజిటేబుల్ బిర్యానీ ఉంది అలాగే దమ్ బిర్యానీ ఉంది మన హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ చాలా బాగుందండి అలాగే పందలపాక పరవ గారి బిర్యానీ కూడా ఉంది అది కూడా చూడండి ఇవి వేగిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇందులోకి తీసేస్తున్నాను ఇలా జీలకర్ర ఒక కప్పు వేస్తున్నాను అలాగే సోంపు కూడా వేస్తున్నాను సోంపు కాదండి ఇది సాజీరా వేస్తున్నాను ఇదిగోండి సోంపు బండ పువ్వు నన్ను మూడు కప్పులు ధనియాలు వేస్తున్నాను రెండైనా వేసుకోవచ్చు అండి మూడైనా వేసుకోవచ్చు మరి మసాలా మరీ రీ ఘాటుగా ఉండకూడదు అంటే మూడు వేసుకోవాలి లేదంటే రెండు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కస్తూరి మెంతి అది వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాతే మనం కస్తూరి మెంతి వేసుకోవాలి ఎందుకంటే కస్తూరి మెంతి తొందరగా వేగిపోతుంది అన్నమాట అందుకు ఆల్రెడీ చాలా వరకు ధనియాలు జీలకర్ర వేగిపోయిందండి వేగిపోయాకనే వేసాను కొంచెం వేగాలంతే ఎందుకంటే మనం చాలా లైట్గా వేయించుకుంటున్నాం అండి మసాలాలన్నీ బిర్యానీకి సంబంధించి మరి బాగా వేయించకూడదు మసాలాలు గుర్తుపెట్టుకోండి మంచి సువాసన వస్తుంది స్టార్ట్ అవుతుంది మనం నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి కుండ వేడికి ఇంకా తొందర ఇంకా ఎక్కువ వేగుతుంది అందుకని ఈ స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఇదిగోండి ఇందులో ఇప్పుడు గులాబీ రేఖలు వేస్తున్నానండి ఇది రెండు రకాలుగా ఇగో చూడండి కలర్ ఒకటే కలర్ అవి అంటే అవి ముందు ఎండబెట్టినవి తర్వాత తీసినవి అనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఈ వేడికి ఇంకా వేగుతూ ఉంటాయండి ఇవి అందుకే మనం ప్లేట్లో ఇప్పుడు తీసేసుకుని ఇగోండి ఇందులో వేసేసుకుంటే చల్లారుతుంది చల్లారిన తర్వాత మనం పౌడర్ వేసుకుందాం పౌడర్ చేసుకుందాం ఇవి ఫస్ట్ మనం పౌడర్ చేసుకుందాం ఎందుకంటే ఇవి అన్నీ గట్టిగా ఉంటాయి కదా తొందరగా నలుగువు ఇవి నలుగవు మళ్ళీ ఇవన్నీ మెత్తగా పౌడర్ అయిపోతాయి అందుకు ఇవి ఫస్ట్ పౌడర్ అయిపోయాక అప్పుడు ఇవి వేసుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట విడివిడిగా చేసుకున్నా సరే తర్వాత రెండు కలిపేసుకుందాం ఇదిగోండి మనం మసాలా పౌడర్ అయితే నేను మిక్సీలో వేసుకుని తీసుకొచ్చేసాను ఇదిగోండి టూ కలర్స్ ఫస్ట్ మనం దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాం కదా మసాలాది ఇది జీలకర్ర ధనియాలు వేసి పౌడర్ చేశాను కదా ఇవి రెండు కలిపేసుకోవాలన్నమాట ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి మసాలాను ఎలాగా మిక్సీ చేశాను ఇగో చూడండి రెండు ఒకేలా చేశానండి మసాలాలు అయితేనే ఇదిగో బరక బరకలాగా ఉండాలి ఎందుకంటే మెత్తగా పౌడర్లాగా చేసేసుకున్నాం అనుకోండి బిర్యానీకి బాగోదండి ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసేసుకుందాం అయితే ఇక్కడ నేను మసాలా రెడీ చేసేసుకున్నానండి సీసాల స్టోరేజ్ చేసుకోవాలి చేసుకుని మనం నెల రోజులు బయట ఉంచితే నెల రోజులు ఉంటుందండి స్టోరేజ్ అయితే మనకిది నెల ఉంటుంది మనకు ఆ ఘాటు తగ్గిపోతూ ఉంటుందండి నెల రోజుల తర్వాత అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి రెండు నెలల వరకు అదే ఘాటు ఉంటుంది అది కూడా మీరు బయట పెట్టుకున్న సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సరే సగం ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు సగం మాత్రం మనం వాడుకునేది పెట్టుకోవాలి సగం తర్వాత వాడుకునేది ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి తీసుకునేలా ఉండాలి అప్పుడు మనకు ఆ ఘాటు అన్నది పోదు ఎందుకంటే మూత తీసిన ప్పుడల్లా ఆ ఘాటు బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట అందుకని మీరు రెండు భాగాలుగా చేసుకోండి ఎక్కువ చేసుకున్నారు అదే తక్కువ చేసుకునేటట్టు ఒకటే చాలు అయితే మసాలాలు మనం ఏమైనా సరే తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో అప్పటికప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటే పర్వాలేదండి ఎక్కువ క్వాంటిటీలో ఇలా చేసుకున్నాడు మసాలాలన్నీ ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకుని అప్పుడు మనం వీళ్ళకి లైట్గా ఫ్రై చేసుకుని మసాలాలు చేసుకుంటే నిల్వ ఉంటాయి ఘాటు కూడా చాలా బాగుంటుంది అనమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది అయితే మరి ఈ మసాలా పైన మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి ఇంకొకటి ఏంటంటే మసాలాలన్నీ మనం రెడీ చేసే తర్వాత మనకి దమ్ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కానీ ఏ బిర్యానీకైనా బాగుంటుందండి మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటే అందులో కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కూడా బాగుంటుంది మీరు కూడా మా మసాలా పౌడర్ ఇలా తయారు చేసుకుని ప్లీజ్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం అలా